సేరా జనగణ వన మున లైన్ సేరా శక్తి కై భుజం తట్టి నది లైన్ సేరా భుజం తట్టి నది లైన్ సేరా నేత్రదానమును నవ్య స్థాపనకు నడుము కట్టి నది లైన్ సేరా నడుము కట్టి నది లైన్ సేరా రక్తదానమును దివ్య శక్తి కై భుజం తట్టి నది లైన్ సేరా నేత్రదానమును నవ్య స్థాపనకు నడుము కట్టి నది లైన్ సేరా వికలాంగులను వెన్ను తట్టుటే వికలాంగులను వెన్ను తట్టుటే విధానమన్నది లైన్ సేరా లైన్ సేరా మన లైన్ సేరా జనగణ వనమున లైన్ సేరా లైన్ సేరా మన లైన్ సేరా జనగణ వనమున లైన్ సేరా గవర్నమెంట్ హాస్పిటల్లో స్నేహారెడ్డి పుట్టింగ్ వచ్చేసి చూడటం చాలా చాలా సంతోషం. మరి మా లైన్ లీడర్ శంకర్ రెడ్డి గారి గారాల మనవరాలు మరి ఈ రోజు ఇక్కడ పుట్టుకో చేసుకోవడం అనేది నిజంగా అదృష్టంగా భావించుకుంటూ మరి ఆమె చేతుల నుంచి దాదాపుగా ఒక 200 నుంచి 250 మందికి టిఫిన్ పెట్టమంటే మరి వారి కుటుంబం కానివ్వండి, వారు వారి కుటుంబం వారి తాతయ్య గారికి అష్టాచరాలు వాయిదాలు భోగభాగ్యాలు కావాలని చెప్పేసి కోరుకుంటూ మరి మా లైన్ లీడర్లు అందరూ కూడా ఎంతో సంతోషంగా మా ఇంట్లో ఎవరింట్లో కార్యక్రమం అయినా కానీ మా ఇంట్లో కార్యక్రమం అని చెప్పేసి సంతోషపడటం అనేది నిజంగా మా టీం లీడర్లు మా అదృష్టంగా భావించుకుంటూ మరి ఈ బేటీ మిల్క్ నుంచి వెంకటేశ్వర గారు దగ్గర రావాల్సిన కోరుకుంటున్నాను. లాంగ్ లీవ్ లైన్ ఈనాటి మెయిల్ సర్వీస్ కార్యక్రమం 462వ రోజుకు చేరుకుంది. అద్భుతంగా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి ఈరోజు ఇద్దరు దాతలు ముందుకు రావడం జరిగింది. మా యొక్క లైన్ లీడరు దిద్దుకుంట్ల శంకరెడ్డి గారి మనవరాలు శ్రేయారెడ్డి పుట్టినరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇంతమందికి అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదిక ద్వారా ఈ లైన్ గేమ్లో ఉన్న వాళ్ళందరి ద్వారా ఆ అమ్మాయికి శ్రేయారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతింతాయి వడ్డుంటాయి అన్నట్లుగా తాతయ్య కంటే పెద్ద పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా ఇంకొక తాత ఈరోజు చిరుకూరు వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు చిరుకూరు వెంకటేశ్వరరావు గారు అంటే చాలా మందికి తెలుసు, కానీ వీటి మిల్క్ లేదా వీటి డైరీ అని చెప్పేసి వారిని మొత్తం మీద వీటి అని చెప్పేసి పిలుస్తారు. ఆయన తారాస్థాయిలోకి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎస్పీఆర్ పునఃప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. దాని సందర్భంగా ఈరోజు ఆయన దాతృత్వం వహించడం జరిగింది. వారి యొక్క కుటుంబం మొత్తానికి కూడా ఎస్వీఆర్ కుటుంబం మొత్తానికి కూడా ఆ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు చేకూరి ఇంటింటాయి వడ్డుంటాయి అన్నట్లుగా మళ్ళీ ఒక స్థాయిలోకి వెళ్ళాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నారు. చైతన్య జనసేవా సంఘం దివ్యాంగ నుండి మన శంకర్ రెడ్డి వారి మనవరాలు శ్రేయారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అల్పాహారం అందించడం జరిగింది. మరి వారి అందరికీ ఆ భగవంతుడు ఎల్లవేళ తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా మరి మిల్క్ వీటి మిల్క్ అంటే తెలియని ఎవరు ఉన్నారు అది కాకుండా మళ్ళీ ఎస్పీఆర్ పునఃప్రారంభం చేయడానికి మన చిలుకూరి వెంకటేశ్వర్లు గారు వచ్చారు. వారు కూడా ఈరోజు ఇక్కడ దాతగా రావడం జరిగింది. మరి వారికి వారి బిజినెస్ ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ లయన్స్ క్లబ్ నుంచి ఈరోజు అన్నదానం చేయడం జరిగింది తన పేరు మీద. థ్యాంక్ యూ, మీరు ఇలాంటివి చాలా చేయాలి, ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. జరుపుకుంటున్న శ్రేయారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మనందరి తరపున తెలియజేస్తూ అంటే వీటి మిల్క్ వీటి గారు తమ బిజినెస్ను పునఃప్రారంభం చేస్తున్న సందర్భంగా
వారి బిజినెస్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు దాదాగా విజయించినటువంటి శ్రేయా రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, మన శంకర్ రెడ్డి గారి మనవరాలు, నవ్వుల మహారాజు గారి మనవరాలతో హ్యాపీ బర్త్డే చెప్తూ, అలాగే మన వీటి మిల్కు వెంకటేశ్వరరావు గారు కూడా దాతృత్వం వహించారు. వారి షాపు పునఃప్రారంభంగా వారు ఇంకా ఈ వ్యాపారాన్ని అత్యంతగా ఎదుగుతూ ఎంతో అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉచిత అల్పహార వితరణలో భాగంగా 462వ రోజుకు చేరుకున్నది. ఈరోజు శ్రేయర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మరి వారి తాత అమ్మమ్మ గారిలో దాతృత్వం శంకరెడ్డి గారు దాతృత్వం వహించడం జరిగింది. అలాగే చిలిపూడి వెంకటేశ్వరరావు గారి వారి మిల్క్ సెంటరు ప్రారంభోత్సవం సందర్భంగా మరి ఇక్కడ వారి దాతృత్వం వహించడం జరిగింది. ఈ విధంగా ఈరోజు దాతృత్వం వహించినటువంటి మన ఎల్సీ దివ్యాంగ క్లబ్ శంకరెడ్డి గారి మనవరాలు శ్రేయారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు మన ఎస్పీఆర్ మిల్క్స్ ప్రారంభం చేయడం జరిగింది. రేపు ప్రారంభోత్సవం ఉన్నది, కావున వారికి కూడా చిత్తూరు వెంకటేశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు. పునఃప్రారంభంలో వారు ఎస్పీఆర్గా మార్చి రేపు షాప్ ఓపెనింగ్ ఉంది వాళ్ళది. దాని సందర్భంగా కొంతమంది పేదవారికి అన్నప్రసాదం చేయాలన్న మంచి సంకల్పంతో ఈరోజు చేయడం జరిగింది. జలంధర్ రెడ్డి మరియు విటి మిల్క్ వెంకటేశ్వరరావు గారు ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తూ ఉన్నారు. అది అభివృద్ధి కావాలని మొత్తం పూర్తి కోరుకుంటున్నాను. అలాగే కల్మల్ సంతోష్ బాబు జయంతి సందర్భంగా ఇక్కడ ఈరోజు మీల్ సాంగ్ స్ట్రీమ్లో నుంచి కూడా వారికి అందరు కూడా సైల్యూట్ చేస్తూ దేశానికి ఈరోజు మనం ఇట్లా ఇంత స్వతంత్రంగా ఉంటున్నామంటే అలాంటి మహానుభావులు ఎందరో కులమతాలకు అతీతంగా దేశాన్ని రక్షించడానికి ముందుకు వచ్చేసి ప్రాణాలు కోల్పోయారు. మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ అమ్మవారి దయ ఉండాలని, ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన క్లబ్లో నుంచి పుట్టిన ఒక దివ్యాంగ క్లబ్, మరి వారు ప్రతిరోజు కూడా రావడమే కాకుండా వారి మనవరాలు పుట్టినరోజు సందర్భంగా వారు ఇక్కడ దాతృత్వం వహించారు. శ్రేయారెడ్డి కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఇలాంటి పండుగలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.